విజయనగరం జిల్లా విజయనగరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ అదితి గజపతి కరోనా వైరస్ నియంత్రణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తుందని, పక్కనున్న తెలంగాణ ప్రభుత్వం అనేక పటిష్టమైన చర్యలు తీసుకుందని, తెలంగాణలో అక్కడ స్కూల్స్ కార్యాలయాలు మూసివేసి జాగ్రత్తలు తీసుకుంటున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని బాధ్యతగా తీసుకోవాలన్నారు. పారాసిటమాల్ వేసుకున్నాను ఇదాంట్లో ఫస్ట్ వీక్లో రెండే రెండు కేసులు వచ్చాయి. దాని తర్వాత వీక్లో 4747 కేసులు వచ్చాయి. ఫిఫ్త్ వీక్లో వస్తే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఒకటే ఒక కేసు వచ్చింది. దానికి ఒక వన్ వీక్లో టూ వీక్స్లో త్రీ వీక్స్లో ఎన్ని కేసెస్ మల్టిప్లై అవుతాయి అనేది ఎలక్షన్ని వాయిదా పెట్టడం జరిగింది. చాలా బాధ్యత రహితకరమని మనమందరం చెప్పుకోవాలి. దీంట్లో దృష్టి పెట్టి ప్రభుత్వం చాలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం పక్కన రాష్ట్రం తెలంగాణలో చూస్తే వాళ్ళు అక్కడ చాలా చర్యలు తీసుకున్నారు. ఆఫీసెస్, స్కూల్స్ ఇవన్నీ మూసేస్తున్నారు. అందుకే ఇక్కడ కూడా అటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఇది కొద్దిగా బాధ్యతగా తీసుకొని ముందుకు తీసుకువెళ్ళాలని కోరుకుంటూ సెలవు. ఇది లేదా రాజరికమా అనేటువంటిది ఆలోచించవలసి వస్తుంది. ఇవాళ విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి ఇక్కడ బల్జిపేట మండలం ఉంది. అక్కడ జడ్పీటీసీ, ముందుగా జడ్పీటీసీ మనం ఎవరైతే బిఫార్మ్ ఇచ్చామో వాళ్ళు బలవంతంగా ఆశ చూపి ఇబ్బందులు పెట్టి అతన్ని మరి విత్డ్రా చేయడం జరిగింది.